Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan meeda Pavan Irshya ee range lona Janasena adhineta Pavan Kalyan teeru enta asoyeto nindi undo ardham chesukodaniki ee chinna tweet chalu. Gujarat lo chikkubadina matsyakarulanu AP ki tarlinchadam ane episode lo Pavan Kalyan spandinchina teeru ayana nisiggutananiki parakashtaga marindi. ఇలాంటి విషయాల్లో తెలుగు రాజకీయాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడును మించిపోయినట్లుగా కనిపిస్తున్నారు జనసేన అధిపతి. కనీసం ఎమ్మెల్యేగా నెగలేకపోయినా అంతా తన వల్లనే అని చెప్పుకోవడానికి మొహమాట పడకపోవడం పవన్ కళ్యాణ్ నిస్సిగ్గుతనంలోని మరో పరాకాష్ఠ. గుజరాత్ నుంచి మత్స్యకారులను ఏపీకి తరలించడానికి నిధులు ఖర్చు పెట్టింది ఏపీ ప్రభుత్వం, బస్సులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఇలాంటి పరిస్థితుల్లో దారుల్లో తినడానికి కూడా ఏమీ దొరకదని తెలిసి అంత దూరం బస్సులను నడిపి సాహసోపేతంగా మత్స్యకారులను ఏపీకి తరలించింది ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు. ఈ వ్యవహారంలో కృతజ్ఞతలు తెలపాలని పవన్ కళ్యాణ్కు అంతగా అనిపిస్తే ఆయనకు ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి అక్కసు అడ్డు వస్తే కనీసం ఆర్టీసీ కార్మికులకు కృతజ్ఞతలు అభినందనలు తెలపాల్సింది. ఎవరెవరో గన్నయ్యల పేర్లను ప్రస్తావిస్తూ అందులోనూ నిధులు కేటాయింపు చేసింది ఏపీ ప్రభుత్వం అని తప్పక ఒప్పుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ డబ్బులు విడుదల చేశారని చెప్పి కూడా కనీసం ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా తనలోని అక్కసు అసూయను పవన్ చాటుకున్నాడు. అంతేకాదు బీజేపీ భజనలో రోజురోజుకు పవన్ కళ్యాణ్ ముదిరిపోతూ ఉన్నాడు. ఆజీ ఈజీ అంటూ పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో సాగిలు పడుతున్నాడు. అయితే ఆ జీలు మాత్రం ఈ జీని పట్టించుకునేలా లేరే. వెనుకటికి జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడో చూస్తా అంటూ బహిరంగ వ్యాఖ్యానం చేసి తన వదరబోతుతనాన్ని బయటపెట్టుకొని అలాంటి మాటలతో నవ్వుల పాలయ్యాడు. అయితే అంత జరిగినా పవన్కు ఇంకా వాస్తవం అర్థమైనట్లుగా లేదు, అయ్యేలా కూడా లేదు. ఇప్పటికీ అదే అక్కసు అహంభావంతో పవన్ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇలా అయితే ఏనాటికి ఈయన కనీసం ఎమ్మెల్యేగా నెగ్గగలిగేది